అదే ఇప్పుడు వసంతనాగేశ్వర్ పెద్దలు ఆయన చాలా ప్రభుత్వాల్లో పనిచేశాడు ఆయన చాలా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన కమ్మ సంఘం మీటింగ్ వెళ్ళాడు ఆ కమ్మ సంఘం మీటింగ్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కమ్మార్ క్యాబినెట్లో లేరని అడిగినట్టు ఉన్నాడు ఆయన స్పందించినట్టు ఉన్నాడు ఈ రాష్ట్రంలో నూట ఐదు కులాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో నూట ఐదు కులాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అనేక మంది ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఎవరైనా పది పన్నెండు కులాలకే మంత్రి పదవులు వస్తున్నాయి మిగిలినటువంటి తొంభై కులాలకే మంత్రి పదవులు రావట్లే ఇప్పుడు బీసీలు అంటారు బీసీలు ఎన్ని కులాలు కలిపితే బీసీలు తొంభై కులాలు కలిపితే బీసీలు ఆ తొంభై కులాలు ఎన్ని కులాలకు మంత్రి పదవులు వచ్చినాయి ఒక ఏడు కులాలకే మంత్రి పదవులు వచ్చినాయి ఓసీలోనే అంతే మరి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు మైనార్టీకి ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు ఎస్టీఎల్కి ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు కాబట్టి ప్రయారిటీలో ఏ ప్రభుత్వం అయినా సరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనకబడినటువంటి కులాలనే ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి మెయిన్ స్థానంలో కూర్చోబెట్టి వాళ్ళకి రాజకీయ పదవులు ప్రాధాన్యత ఇవ్వాలి ప్రభుత్వంలో పా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుకుంటారు కమ్మ సామాజిక వర్గం వెనకబడిపోయే లేదు రాజకీయంగా లేదు ఆర్థికంగా లేదు లేదా ఇంకో రకంగా లేదు కమ్మ సామాజిక వర్గం అన్ని రంగాల్లోనూ ముందే ఉంది క్యాబినెట్లో ఒక మంత్రి పదవి రెండున్నర సంవత్సరాలు ఉంది ఆ రెండున్నర సంవత్సరాలు ఆ పదవి ఇంకొక కులానికి ఇచ్చారు దేనికి బాధపడతాం దేనికి పక్క రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రంలో ఉండాలని ఏం లేదు ప్రతిపక్ష నాయకుడు ఎవడో కేబినెట్ ర్యాంక్ కాదు అది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కమ్మడే కదా ప్రతిపక్ష నాయకుడు అంటే ఎన్టీ రామారావుని ఒక కమ్మ వాళ్ళకి పరిమితం చేయదలుచుకున్నారా ఎన్టీ కమ్మాల కోసం సినిమాల్లో నటించాడా ఎన్టీఆర్ఆర్ కమ్మాల కోసం తెలుగుదేశం పార్టీ పెట్టాడా ఎన్టీ రామారారు కూడా బల బలహీన వర్గాలని బడుగు వర్గాల కోసమే ఫైట్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు పేరు తీసేస్తే కమ్మాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అంటే కమ్మాళ్ళు ఎందుకు మాట్లాడాలి ఎన్టీ రామారావు కమ్మారికి సంబంధించినటువంటి వ్యక్తి కమ్మారి కోసం పుట్టి కమ్మారి కోసం పనిచేసి కమ్మారి కోసం చనిపోయిన వ్యక్తి ఎందుకు రామారావుని కూడా ఒక కులానికి ఆపదించేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఎన్టీఆర్ పేరు తీసివేసి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడానికి కలగినటువంటి బలమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ వన్ నాట్ ఎయిట్లు కానీ వన్ నాట్ ఫోర్లు కానీ ఇవన్నీ పెట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదకొండు మెడికల్ కాలేజీల్లో మూడు మెడికల్ కాలేజీలు రాజశేఖర రెడ్డి గారు కట్టించారు ఈరోజు కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తున్నారు కాబట్టి మెడికల్ రంగానికి విశిష్టమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కాబట్టి రామారావు పేరు తప్పించి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టానని ఆయన చెప్పడం జరిగింది ఈ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి కృష్ణా జిల్లాకి పేరు పెట్టాడు హెల్త్ యూనివర్సిటీ కన్నా ఎన్టీఆర్ జిల్లా ఒక జిల్లా పేరు ఎక్కువ వినపడుతుంది ఎక్కడైనా సరే విజయవాడ వెళ్తే ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి రైల్వే స్టేషన్లో కావచ్చు బస్ స్టాండ్లో కావచ్చు కలెక్టర్ ఆఫీసులో కావచ్చు అన్ని చోట్ల కూడా ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా అన్నారు హెల్త్ యూనివర్సిటీ కన్నా ఒక జిల్లా అనేది చాలా పెద్దది మరి అంత గౌరవం ఇచ్చారు అప్పుడు ఎందుకు మాట్లాడాలి ఈ పనికి మాలినటువంటి ఇప్పుడు మాట్లాడేటువంటి వ్యక్తులు ఇప్పుడు తీసేస్తే పేరు తీసేస్తే మాట్లాడేవాళ్ళు ఆ రోజు ఎన్టీ రామారా పేరు ఒక జిల్లాకు పెట్టినప్పుడు వీళ్ళందరూ ముందుకు వచ్చి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు లేకపోతే ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు ఎన్టీ రామారా పేరు గుర్తించి చంద్రబాబు నాయుడు సొంతల్లుడు పార్టీని కొట్టి ముఖ్యమంత్రి పదవి పార్టీని నడుపుతున్నటువంటి దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు గాలికి వదిలేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినందుకు మేము సంతోషపడుతున్నాము ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు అని చెప్పి మరి అప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడలే వాళ్ళు ఈరోజు కారణం చెప్పాడు ఆయన అది కారణం కరెక్ట్ కావచ్చు రైట్ కావచ్చు ఆయన భావించాడు ఆ దానికి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏ టూ జెడ్ కింద నుంచి పై దాకా కులాలతో మతాలతో సంబంధం లేకుండా కార్యకర్త కానీ కేబినెట్ మినిస్టర్ దాకా మేమందరం ముఖ్యమంత్రి గారిని కట్టుబడి ఉంటాం ఇదో పార్టీ పార్టీ ఆలోచించి పార్టీకి ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఉండాల్సిందే దానికి నువ్వెందుకు మాట్లాడలా నువ్వెందుకు మాట్లాడలా మీరెందుకు మాట్లాడాల ఇండిన జిల్లా పేరు పెడితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అభినందనలు తెలపలా నేను పద్నాలుగు సంవత్సరాల్లో చేయలేని పని నువ్వు చేసావు మా మామగారి పని మా మామగారు పేరు పెట్టావు నేను భారతరత్నం తెప్పించుకోలేకపోయా నువ్వు జిల్లాకు పేరు పెట్టలేకపోయాను ఆయన పేరు మీద గుర్తుండిపోయేటువంటి ఒక పథకం పేరు కూడా పెట్టలేదు ఒక జిల్లాకు కూడా పేరు పెట్టలేదు నేను సన్నాసినే పార్టీ కొట్టుకొచ్చాను ఆయన దగ్గర నుంచి ఆయన పదవి కొట్టుకొచ్చాను నేను గాలి వదిలేశాను నువ్వన్న గుర్తించావు ఆయన ఎందుకు చెప్పలా ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు మాట్లాడాల ఇప్పుడు మాట్లాడేటువంటి కమ్మ సంఘాలు ఎందుకు మాట్లాడలా రోజు ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు తీశారు భూమి ఆకాశం కలిసిపోయింది భూకంపం వచ్చింది సునామీ వచ్చింది ఈ పనికిమాల మాటలో నూట ఐదు కులాలు ఉన్నాయి దాంట్లో పది పన్నెండు కులాలకి క్యాబినెట్లో స్థానం ఉంటుంది అంతకు మించి ఉంటాక అవకాశం లేదు ఎందుకంటే ఇరవై ఐదు మంది క్యాబినెట్ మినిస్టర్లు ఉంటారు దాంట్లో ప్రయారిటీ ప్రకారం రెండున్నర సంవత్సరాలు మా కమ్మారికి ఇచ్చారు వైఎస్ఆస్కి ఇచ్చారు రాజులకి ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ మూడు కులాలని కూడా తప్పించి వేరే మూడు కులాలను కొత్త కులాలను తీసుకున్నారు మళ్ళీ రేపు క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఉంటే వీటి కులాలకు రావచ్చు ఏదో కొంపలు అండిపోయినట్టు క్యాబినెట్ మినిస్టర్ లేకపోతే మొత్తం అంతా ఈ కులం ఏదో నాశనం అయిపోయినట్టు దీనివల్ల ఏదో జరిగిపోయినట్టు రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి వాటిల్లోకి కమ సంఘాల మీటింగులోకి వెళ్తాం రాజకీయ నాయకులు తప్పు ఫస్ట్ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కుల సంఘాల మీటింగులకు వెళ్ళి అక్కడ మైక్ తీసుకుని మాట్లాడతాం తప్పు దాన్ని మనం పార్టీ లైన్ తీసుకుని ఆ పార్టీ లైన్ ఎందుకు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి కారణం ఏంటి గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగిందని వివరించగలగాలి వివరించగలిగితే వెళ్ళాలి లేకపోతే వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఒక కమ్మళ్ళు ఓటేస్తే నేను ఎమ్మెల్యేని అవుతా లేదా కమ్మళ్ళు ఓటేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడా లేదా ఒక రెడ్ ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా లేదా రేపు కాపులు ఓటేస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా అన్ని కులాలను కూడా దృష్టిలో రాజకీయాల్లో ఉన్న కులాల గురించి మాట్లాడకూడదు ఆర్థికంగా సామాజికంగా వెనకబడినటువంటి వర్గాలను ముందుకు తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత మనకుంది స్వచ్ఛందంగా నా మంత్రి పదం నేను తప్పుకుంటాను వేరే బీసీలో ఎస్సీలో ఎవరికన్నా అవకాశం ఇస్తే ఇప్పించండి నేనేమి బాధపడను నా గురించి ఆలోచించొద్దా నేను ఆ రోజే ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ముందే చెప్పా ఆయన 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 హండ్రెడ్ పర్సెంట్ ఆయన నిర్ణయం తీసుకుంటాడు ఆ నిర్ణయం మంచి నిర్ణయం అవుతుంది ఆ నిర్ణయాన్ని మేమందరం కట్టుబడి నువ్వెందుకు మాట్లాడలే నేను కమ్మ సంఘం అధ్యక్షుని లేకపోతే కమ్మార్ తరఫున నేను ఒక తీసుకుని మాట్లాడుతాను మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు ఇక్కడేం అన్యాయం జరగల చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు క్యాబినెట్ ర్యాంక్ అయింది మొన్నటిదాకా ఉపరాష్ట్రపతి నాయుడు గారు ఉన్నాడు మొన్నటిదాకా సిజే సుప్రీంకోర్టు ఉన్నతమైనటువంటి పదవిలో మా ఎన్వి రావణ్ గారు ఉన్నాడు అంతకుముందు చాలామంది ముఖ్యమంత్రులు చేశారు మంత్రులు చేశారు చాలా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నారు ఇదేం వెనకబడినటువంటి కులం కాదు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు క్యాబినెట్లో కమ్ముకోలం లేకపోతే కొంపలు అండిపోయేది లేదు ఈ రాష్ట్రంలో భూకంపం వచ్చేది లేదు సునామీ వచ్చేది లేదు కమ్మకోలం నాశనం అయ్యేది లేదు లేకపోతే మనం తప్పుకుని స్వచ్ఛందంగా ఎవరికాళ్ళు వేరే కింద వర్గాలను తీసుకురామ్మని చెప్పి కోరాలి కానీ ఇదేం కర్మ మాకు ఇవ్వలేదు మాకు ఇవ్వలేదు మాకు ఇవ్వలేదు ఎతే ఏంటి దాని గురించి ఊరికి కావాలని రాజకీయం చేయడం తప్పించి ఇది వేరే ఉద్దేశం కనపడలేదు వసంత నాగేశ్వరారు మరి ఆ సందర్భం సమయ ఎందుకు మాట్లాడారు ఆయన పెద్ద ఆయన వాస్తవాలు అయితే కనుక ఆయనకి తెలిసి ఉంటుంది తెలియకపోయినా కూడా చెప్తాం కాబట్టి తెలుసుకుంటాం